बेस्ट एम्बियो एक्सपीरियंस, पुट ऑन योर हेडफोन। KCW ओरिजिनल्स, हॉन्टेड इंडिया। అది ఫిబ్రవరి నెల 25వ తారీఖు రాత్రి 11 గంటలు. బెంగళూరులో జాబ్ రావడంతో హైదరాబాద్ నుండి బస్సులో బెంగళూరు బయలుదేరాను. చలికాలం చివరి రోజులు కాబట్టి చలి విపరీతంగా పెడుతూ ఉంది. నేనేమో స్వెటర్ వేసుకుని ఫేస్ని మంకీ క్యాప్తో కవర్ చేసి విండోని క్లోజ్ చేసి అలా వెనక్కి వెళ్తున్న ఆ అడవి చిక్కటి చీకటి అందాన్ని చూస్తూ చెవిలో హెడ్ఫోన్స్ పెట్టుకొని KCW స్టోరీస్ వింటూ ఉన్నాను. అప్పుడే ఒక మైల్ స్టోన్ బోర్డు కనిపించింది. దానిపై బెంగళూరు ఇంకా 200 కిలోమీటర్స్ అని ఉంది. ఆ వెంటనే ఫోన్లో వెల్కమ్ టు కర్ణాటక అంటూ నెట్వర్క్ నుండి నోటిఫికేషన్. అంటే బస్సు దాదాపు తెలంగాణ దాటేసి కర్ణాటకలోకి ఎంట్రీ చేసింది. నాకు తెలిసి ఇది NH-44 అనుకుంటా. బస్సులో అందరూ గురకలు పెడుతూ గాఢ నిద్రలో ఉన్నారు. కానీ ఎందుకో ఉన్నట్టుండి కడుపులో తిప్పడం మొదలైంది. ఎందుకా అని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది. అమ్మ వద్దన్న వచ్చేటప్పుడు పప్పన్నం తినేసి వచ్చా. ఈ బస్సు కుదుపులకి నా పొట్ట కదిలి ఇప్పుడు పరేషాన్ చేస్తుంది. చాలా అర్జెంట్, ఆపుకోలేకపోతున్నా. ఏం చేయాలి? కండక్టర్ని అడిగితే బస్సు ఆపుతాడా? ఇక నా వల్ల కాదు, అడిగేయాలి అనుకుని సీట్లో నుండి లేవగానే బస్ బుస్సుమని బ్రేకేసి ఆగింది. దెబ్బకి మధ్యలో పడిపోయా. ఆ సౌండ్కి అందరూ హఠాత్తుగా లేచారు. నేను స్పీడ్గా పైకి లేచి చూస్తే ఇంతవరకు చీకటిగా ఉన్న హైవే పక్కల ఇప్పుడు జిగేల్మంటూ లైట్స్ కనిపిస్తున్నాయి. ఏదో దాబాలా ఉంది. కండక్టర్ బస్ దిగుతూ తినేసి వాళ్ళు ఉంటే తినేసిరండి అని చెప్పాడు. నేను వెళ్ళి, కండక్టర్ సార్, ఇక్కడ బస్ ఎంతసేపు ఆగుతుంది అని అడిగాను. 1:30 బాబు, త్వరగా తినేసిరా అని చెప్పాడు. నేను ఇక వెంటనే నా బ్యాగ్ తీసుకొని డాబాలో వాటర్ బాటిల్ కొనుక్కొని పక్కనే ఉన్న పొదల్లోకి పరుగు తీశాను. అలా చీకటి పొదల్లో పురుగుల కిచకిచ శబ్దాల నడుమ ఆ అడవి చెట్ల హోరుగాలి హోయలో అన్లోడింగ్ చేస్తూ ఉండగా నా వెనక ఎవరో నడిచి వెళ్ళినట్టు అడుగుల శబ్దం వినిపించింది. వెంటనే వెనక్కి చూశా. నాకు కొద్ది దూరంలో ఏవో రెండు కళ్ళు మినుగురు పురుగులా మెరుస్తూ కనిపించాయి. అలా చూస్తూ ఉండగానే క్షణాల్లో మాయమైపోయాయి. అప్పుడే నాకేదో అయినట్టు ఒళ్ళంతా జిమ్ అంది. ఇక స్పీడ్గా 10 నిమిషాలు పని కానిచ్చి పొదల్లో నుండి హైవేపైకి రాగానే నా గుండె గుటుక్కుమంది. డాబా ముందు బస్సు లేదు. ఏది బస్సు? ఏది? ఓహోరి నాయనో, నాకు ఏడుపు ఒక్కటే మిగిలింది. అప్పటికే ఆ దాబాని మూసిస్తున్న ఓనర్ దగ్గరికి పోయి, బాబాయ్, ఈడ బస్సు ఉండాలిగా, ఎప్పుడు వెళ్ళిపోయింది? కనీసం సౌండ్ కూడా రాలేదు అని అడిగిన. బస్సా? అప్పుడే పోయిందిగా, నువ్వు బస్ ఇంకా ఎక్కలేదా బాబు? కండక్టర్ గట్టిగా అరిచి హారన్ కొట్టి మరీ పిలిచిండుగా, నీకు వినిపించలేదా అని అన్నాడు. లేదు బాబాయ్, నాకు ఇంత సౌండ్ కూడా రాలేదు. నేనున్నది కూడా ఈ పక్క పొదల్లోనే. ఇప్పుడు ఇక్కడ ఇంకేమైనా బస్సులు వచ్చే ఛాన్స్ ఉందా అని అడిగాను. అతని చేతికున్న టైం చూసి, లేదు బాబు, టైం 12 కావస్తుంది. ఇక్కడ ఇంకా ఏ బస్సు వచ్చే ఛాన్సే లేదు. వేరే ఏ బండ్లు వచ్చినా ఇక్కడ ఆపో. కావాలంటే ఇక్కడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో మా ఇల్లుంది. ఆడ ఈ రాత్రి పడుకుని రేపు పొద్దునే వెళ్ళు బాబు అన్నాడు. అది కాదు బాబాయ్, రేపు నేను నా కంపెనీలో రిపోర్ట్ చేయాలి, లేదంటే జాబ్ పోతుంది. ఎలాగైనా నేను ఇప్పుడు వెళ్ళాలి. పర్లేదు, మీరు వెళ్ళిపోండి, ఏదైనా బండి వస్తే నేను వెళ్తాను అని చెప్పా. వద్దు బాబు, ఈ హైవే పైన రాత్రి 12 తర్వాత ఉండడం ఏమాత్రం మంచిది కాదు. నీ మంచిగా చెప్తున్నా, నా వెంటరా అని అడిగాడు. నేను రాలేనని కరాఖండిగా చెప్పేశా. సరే బాబు, నీ ఇష్టం, కానీ ఒక్క మాట, ఇక్కడ బండ్లు కాకుండా ఏ మనిషి కనిపించినా పిలిచినా నీ దగ్గరకు వచ్చినా సరే వాళ్ళని పట్టించుకోకు, అర్థమైందా అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను నా టెన్షన్లో అతను చెప్పింది ఏమీ పట్టించుకోలేదు. ఏదైనా వెహికల్ వస్తుందా అనే ఆశతో ఆ నిరుమానుష్యమైన హైవేపై అటూ ఇటూ చూస్తూ ఎదురు చూస్తున్నా. అంతలో ఆ అడవిలో నుండి
ఓ నక్క భయంకరంగా అరుస్తూ నా ఒంట్లో ఒణుకు పుట్టిస్తూ ఉంది. ఇంతవరకు కాస్త వెలుగునిచ్చిన ఆ హైవే డాబా లైట్ హఠాత్తు గారిపోయింది. దాంతో నా చుట్టంతా అంధకారం ఏర్పడి గుండె దడదడమంటోంది. వెంటనే మొబైల్ టార్చ్ ఆన్ చేశాను. హోరు గాలికి ఊగుతూ చేస్తున్న అడవి చెట్ల శబ్దం ఏ పిశాచమో ఏడుస్తున్నట్లుగా వినిపిస్తూ ఉండడంతో భయం వేసి సాంగ్స్ పెట్టుకుందామని స్పాటిఫై ఆన్ చేస్తే ప్లే అవ్వడం లేదు. ఎందుకని చెక్ చేస్తే నెట్వర్క్ దొబ్బింది. ఇక అలానే లైట్ వెలుగులో ముందున్న పొదలను చూస్తుంటే అవి ఊగుతున్నాలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇలా లైట్ వేసి ఉంటే నాకెందుకో తెలియకుండానే భయం వేస్తుందని లైట్ని ఆఫ్ చేశాను. ఇప్పుడు కాస్త భయం తగ్గినట్టయింది. అప్పుడే ఆ శూన్య ప్రదేశంలో నుండి నా చెవులకి ఎవరో అమ్మాయి హమ్ చేస్తున్నట్టుగా గొంతు వినిపించింది. కొంపదీసి నా ఫోన్లో ప్లే అవుతుందేమో అని చూస్తే కాదు, మరి ఎక్కడి నుండి వస్తుంది అని అనుకుంటూ మళ్ళీ టార్చ్ వేసి అలా ముందు చూస్తే హైవే పక్క పొంటి మోకాలి వరకు లంగా ఎర్రని ఓణి వేసుకొని నడుము వరకు ఉన్న జడని అటూ ఇటూ తిప్పుతూ ఎడమకాలికి నల్లటి దిష్టిదారం కట్టుకొని హంసల ఓ అమ్మాయి నడుస్తూ పోతుంది. ఆమెను చూడగానే ఆశ్చర్యం వేసింది. ఇంత అర్ధరాత్రి వేళ అందులోనూ ఇలాంటి కారడవి హైవే మధ్యలో అమ్మాయి నడుచుకుంటూ పోవడం ఏందా అని. నా లైట్ ఆమె వైపు పడగానే అక్కడే ఆగిపోయి నా వైపు తిరిగి చూసింది. వెంటనే భయంతో లైట్ని టక్కున ఆఫ్ చేశా. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. అలా కొంతసేపు లైట్ని ఆఫ్ చేసి ఉంచా. వెళ్ళిపోయి ఉంటుందా లేక అనుకుంటూ భయం భయంగా లైట్ని ఆన్ చేయగానే హఠాత్తుగా నా గుండె ఆగిపోయేలా నా ముందు ప్రత్యక్షమైంది. కానీ ఆమెను చూడగానే ఒక్కసారిగా నా గుండె హమాంతం సల్లగైపోయింది. ఆ అమ్మాయి ముఖం చీకటిని చెరిపివేసే చంద్రుడిలా ఎంత అందంగా ఉందా. ఆ కళ్ళు నా మనసుకి సంకెళ్ళు వేసేలా ఉన్నాయి. ఆమె పెదాలు నా పెదాల తడి ఆరేలా చేస్తున్నాయి. ఆమె చెక్కిళ్ళు నా చేతిలోని తడిమేలా వెంపర్లాడుతున్నాయి. ఆ నడుములోని మడత నా మనసుని మెలితిప్పేస్తుంది. ఊపిరి ఆడడం లేదు. అలా ఆమె కళ్ళల్లో చూస్తూ ఉండగా, ఏ అబ్బాయి ఏంటి నా వంక లైటింగ్ వేసినా ఏంటి సంగతి అని ఆమె అనగానే, అయ్యో అది కాదండి, ఎవరో పాడినట్టు గొంతు వినిపించింది, అందుకే ఎవరాని వేశాను. అయినా ఏ టైంలో మీరు ఇక్కడ ఒంటరిగా ఎందుకు తిరుగుతూ ఉన్నారో అని అడిగితే, హా అది నా ఇష్టం నీకెందుకు అబ్బాయ్, అయినా ఈరోజు ఏంటో తెలిసినా అమావాస్య, ప్రతి అమావాస్యకి ఇలా హైవేపై తిరగడం నా అలవాటు, ఈ పక్కనే మా ఇల్లు, అందుకే ఇలా అర్ధరాత్రి 12 తర్వాత ఎవరూ ఈ హైవే పైన ఉండరని తెలిసే ఒంటరిగా వస్తాను అని చెప్పింది. ఓరి దేవుడా, అంటే ఈ టైంలో నిజంగా ఇక్కడ ఒక్క బండి కూడా రాదా? ఎందుకండి, ఆ డాబా ఓనర్ కూడా అదే చెప్పాడు అని అసహనంగా అడిగాను. ఏమో అబ్బాయ్, నాకు తెలీదు, నేను ఇక వస్తాను అని చెప్పేసి తిరిగి వెళ్తూ ఉంది. చా, అప్పుడే ఆ ఓనర్ వెంట పోయినట్టు అయిపోయేది, ఇప్పుడు ఏం చేయాలి? ఆ అమ్మాయిని హెల్ప్ అడిగితే, ఓ అమ్మాయి జరాగు అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి, అది మీరు ఏమి అనుకోనంటే ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండనిస్తారా, రేపు పొద్దునే వెళ్ళిపోతాను ప్లీజ్ అని అడగగానే, ఏంటబ్బాయ్ నువ్వేంటి మా ఇంట్లో ఉండడం ఏంటి, ముందే మా అమ్మ నాన్న ఇంట్లో కూడా లేరు, నిన్నెలా రాణిస్తాను, నువ్వు వచ్చేయమని చేస్తే అమ్మో ఇక్కడే డాబాలో ఉండు అనేసి వెళ్తుంది. ఆ అమ్మాయి ఇంటిస్తుందా లేక వద్దు అంటుందో నాకు అర్థం కావడం లేదు. ఓ అమ్మాయి నీ మీద ఒట్టు, నేనేం చేయను, ఇక్కడ ఉండాలంటే భయంగా ఉంది, దయచేసి ఒక్క రాత్రికి ఉండనివ్వు ప్లీజ్ అని అనగానే, సరే సరే నేను చూస్తాంటే జాలేస్తుంది అబ్బాయ్ వచ్చే అనేసింది. అమ్మాయి అనుకుని తన వెంటే వెళ్తూ ఉన్నా.
కోరలు చాచిన అడవి కొమ్మల నీడలో నడకే సాధ్యం కాని ఆ కారు చీకటి దారిలో ఎటు నుండి ఏ క్రూర జంతువు దాడి చేస్తుందో అన్న భయంలో గుండెల్లో గుబులు రేపుతున్న గుడ్లగుబల శబ్దాలతో బిక్కుబిక్కుమంటూ వెంట వెళ్తూ ఉంటే వనదేవతలా ఉన్న ఆమె అందం నా భయాన్ని కాస్త అదుపు చేస్తోంది. అవును, మీ పేరేంటి? ఇంత దట్టమైన కారడవిలో, అది కూడా ఎవరూ లేని చోట ఎందుకుంటున్నారు? భయం వేదా అని నేను అడిగిన ప్రశ్నకి, నా పేరా? నా పేరు వనజ. అయినా భయం ఎందుకు అబ్బాయ్? మాలాంటోళ్ళకి ఈ అడవి తెల్లే ఆధారం. ఇక్కడ దొరికే వనాలే మా కడుపు నింపుతాయి. మేము ఒంటరిగా ఇక్కడ ఉండడానికి ఓ కారణముంది. ఇదివరకు మేము గూడెంలో ఉండేటోళ్ళం. మా అయ్యనేమో వనమూలికలతో వైద్యం చేసేటోడు. అలా ఓ రోజు గూడెంలో ఏదో రోగం వస్తే మా అయ్యే వైద్యం చేసినాడు. కానీ అది నయమవడానికి బదులుగా జనాలు చచ్చిపోయారు. గూడెంలో జనాలు మా అయ్యే వనదేవతకు బలి కోసం అందరినీ చంపేసినాడని అన్యాయంగా మమ్మల్ని కొట్టి చంపేందుకు చూసినారు. మేము తప్పించుకొని ఇక్కడ తలదాచుకుంటున్నా అని చెప్పి ఆపేసింది. అప్పుడు ఏదో నా కాళ్ళకి తట్టి ముందుకు వాలిపోయాను. లేచి చూస్తే నా ముందు ఆ అమ్మాయి లేదు. వనజ, ఏది నా ముందే ఉండాలిగా అంటూ మొబైల్ టార్చ్ని స్లోగా ముందు నుండి పక్కకి వేస్తూ వెనక్కి తిరిగాను. ఏంటబ్బాయ్, మా ఇల్లు నీకు తెలుసునా? నాకంటే ముందే పోతున్నా అని నా వెనక నుండి అంది. నా ముందున్న అమ్మాయి హఠాత్తుకు నా వెనక్కి ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. వనజ, నువ్వు నా ముందుండాలిగా, నా వెనక్కి ఎలా వచ్చావు అని అడిగితే, అదేంటబ్బాయ్, నన్ను దాటేసి నువ్వేగా ముందు పోతున్నా అని చెప్పి మళ్ళీ ముందుకు వెళ్ళింది. నేను వెళ్లకుండా ఏదో ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డాను. వనజ వెనక్కి తిరిగి, ఏ అబ్బాయ్ రావా అని అనగానే తన ముఖం చూశాను. ఆ చిక్కటి చీకటిలో మిణుగురు పురుగుల ఆమె కళ్ళు మెరిసిపోతూ ఉన్నాయి. ఎక్కడో చూసినట్టే అనిపిస్తోంది. హా వస్తున్నా అని చెప్పి ముందుకు కదిలాను. అలా కొంత దూరం నడిచాక వాగు పక్కనే ఉన్న ఓ చిన్న గుడిసె దగ్గరికి తీసుకెళ్ళి, ఇదే అబ్బాయ్ మా ఇల్లు, ఏమనుకోకే అని గుడిసె తలుపు తీసి, అబ్బాయ్ లోపలికిరా అని పిలిచింది. నేను లోపలికి వంగి పోగానే ఆమె లాంతర్ వెలిగించింది. ఏ అబ్బాయ్, ఆకలిస్తుందా? కుందెలు కూర ఉంది వడ్డించినా అని కుండాలో చూసి అంది. కుందెలు కూరనా? నేను మాంసం తిననండి, ఒట్టి ఆకుకూరలే అని చెప్పాను. ఆమె మెల్లిగా కుండలో నుండి మాంసం తీసి దాన్ని జుర్రుకుంటూ, నేను మాంసం తప్ప ఏమీ తిననబ్బాయ్. ఆ టైంలో ఆమె కళ్ళు మళ్ళీ మెరిశాయి. నేను చూసి చూడనట్టు, నాకు ఆకలేం లేదండి, నేను ఇక పడుకుంటాను అని అన్నాను. ఇదిగో అబ్బాయ్, ఈ దుప్పటి తీసుకొని ఈయన్నే పడుకో అని దుప్పటి చేతికిచ్చింది. ఆ దుప్పటి ఏదో మూలికల సుగంధంతో నాలో మైకం తెప్పించేలా ఉంది. దుప్పటిని కింద పరిచి బ్యాగ్ పక్కన పడేసి పడుకున్నాను. మరి నువ్వెక్కడ పడుకుంటావు అని ఆమెను అడిగాను. ఇంకెక్కడ బాయ్, ఈ పక్కనే ఈడేమైనా 10 గదులున్నాయా అని నా పక్కనే పడుకుంది. ఓసారి టైం చూశాను, సరిగ్గా 1 గంట కావస్తోంది. ఇక స్లోగా కళ్ళు మూసుకున్నా. నా చెవులకి అడవిలోని కీటకాల, పక్కనే పారుతున్న వాగు అలల, గబ్బిలాల, నక్కల కూతలు వినిపిస్తున్నా సరే అవేవీ వనజ ఊపిరి శబ్దాన్ని మించడం లేదు. మెల్లిగా కళ్ళు తెరిచి వనజ వైపు చూశాను. ఆమె నా వైపు తిరిగి నిద్రపోతూ ఉంది. గుడిసె తలుపు తెరిచి ఉండడంతో బయట నుండి వచ్చే గాలికి ఆమె ఓణి అమాంతం ఎగిరి నా మొహంపై పడింది. ఆ ఓణి సుగంధం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అలా మైకంలోనే నా ముఖంపై నుండి ఓణి తీసి ఆమె వైపు తిరిగాను. ఆ లాంతర్ వెలుగులో
ఆమె నడుము గంధపు చెక్కలా మెరిసిపోతూ ఉంది. అప్పుడే ఆ నడుముంపు పైనుండి ఓ జర్రే పాకుతూ వెళ్తుంది. నేను వెంటనే నడుము పైనుండి జర్రెని తీసేశాను. అప్పుడే నా చెయ్యి తాకగానే దిగ్గున లేచి చూసింది. ఆ జర్రే అక్కడే పాకుతుండడం చూసి దాన్ని పట్టుకొని నోట్లో వేసుకుంది. నా ముందే దాన్ని నమిలి నమిలి తింటుంటే నా ఒళ్ళంతా వణికిపోతూ ఉంది. ఏంటండి అలా తినేశారు, అది విషపూరు కదా అని అన్నాను. మాకు అలవాటే అబ్బాయ్, అది సరే, నువ్వేంటి నా పైన చేయి వేశావు, ఏటి సంగతి అని ఓణి పైన వేసుకోకుండా అలానే నన్ను చూస్తూ అడిగింది. అంటే ఆ జర్రే మీ నడుంపై వాలేసరికి అలా చేయాల్సి వచ్చింది అంటూ తన కళ్ళలో కాకుండా తన నడుం వైపు చూస్తూ చెప్పడంతో తను మెల్లిగా నా దగ్గరికి వచ్చి నా రెండు చేతులని తీసుకొని తన నడుం పైన వేసుకుని నన్ను గట్టిగా హత్తుకోగానే ఆమె శరీర సుగంధ సౌందర్యానికి నా ఊపిరి ఆగిపోయేలా ఉంది. ఆ మత్తులోనే ఆమె మెడపై మెల్లిగా వాలగానే నా చెవులకి చిన్నగా ఏవో మంత్రాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆమె మైకం వల్ల దాన్ని పట్టించుకోవట్లేదు. అప్పుడే నా చుట్టూ పొగరాచుకుంది. విపరీతమైన గంధపు చెక్కల వనమూలికల సుహాసనలు నా ముక్కును పిండేస్తున్నాయి. అయినా ఆ మత్తు నన్ను ఆవరించడం లేదు. మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తే కోయరాజులా ఉన్న ఓ మనిషి తన ముందు బొట్టు పెట్టి ఉన్న రాయికి పక్కనే ఉన్న కొడవలకి మంత్రాలు చదువుతూ ఏవో పూజలు చేస్తున్నాడు. మరోపక్క ఒక ఆడామే నా చుట్టూ ఏవో నీళ్లు చల్లుతూ ఉంది. అంతవరకు నన్నే హత్తుకొని ఉన్న వనజ మెల్లిగా నా రెండు చేతులని తీసేస్తూ ఉంది. నేను మరింత గట్టిగా హత్తుకొని వాటేసుకున్నాను. హే వదులు, నేను ఇక్కడికి తీసుకొచ్చింది నాతో పడుకోబెట్టుకోవడానికి కాదు, మా వనదేవతకి బలిచ్చి నిన్ను పైకి పంపడానికి అంటూ వనజ నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. అయినా సరే నేను తనని వదలట్లేదు. ఆ కోయవాడు నాపై ఏవో నీళ్లు చల్లి మంత్రాలు చదువుతున్నా అవేవి నాపై పనిచేయడం లేదు. నాకు తెలియకుండానే వనజ గొంతుపై ముద్దు పెడుతూ మెల్లిగా గొంతులోకి నా పళ్ళను దింపేసి తన రక్తం తాగుతూ ఉన్నా. వనజ తట్టుకులేక కొట్టుమిట్టాడుతోంది. ఆ కోయరాజు మంత్రాలు ఆపేసి నన్ను నరికేందుకు కొడవలితో నా దగ్గరికి వచ్చి మెడపై వేటు వేయగానే తల తెగి ఆ వనదేవత ముందు పడింది. కాని తెగింది నా తల కాదు, వనజ తల. ఆ కొడవలి నన్ను తాకనే లేదు. అదే కాదు, ఎవ్వరూ తాకలేరు, ఎందుకంటే నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఎప్పుడైతే బస్ దిగి పొదలచాటున కూర్చున్నానో అప్పుడే ఏదో మెరుస్తున్న దృష్టశక్తి నన్ను చంపేసింది. అందుకే నాకు ఆ కండక్టర్ బస్ సారిన్ సౌండ్ ఏమీ వినిపించలేదు. నా శరీరం నుండి ఆత్మ బయటికి రాగానే నేనింకా బతికే ఉన్నానేమో అనే భ్రమలో ఉన్నాను. ఈ మంత్రాల వల్లే నేను మనిషిని కాదు ప్రేతాత్మనని గుర్తుకు వచ్చింది. తలని పట్టుకుని ఏడుస్తున్న కోయరాజుని ఆ తల్లిని చూస్తూ ఆ గుడిసె బయటికి రాగానే ఎదురుగా వనజ ఆత్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంతకీ నన్ను చంపిన అదృష్టశక్తి ఎవరు, ఎలా ఉంటుంది, ఎందుకు నన్ను చంపింది, ఇదంతా నాకు ఓ మిస్టరీగానే ఉండిపోనుంది. మరుసటి రోజు రాత్రి కారులో బెంగళూరు వెళ్తున్న వికాస్కి కడుపులో తిప్పడంతో ఆ దాబా దగ్గర ఆపి పొదలమాటను వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడే తన వెనక ఎవరో వెళ్ళినట్లు అనిపించింది. మెల్లిగా వెనక్కి తిరిగి చూస్తే దూరంగా మెరుస్తూ ఉన్న కళ్ళతో నేను అతన్ని చూస్తూ ఉన్నాను. కొన్ని కథలకి ముగింపు ఉండదు, అలా కొనసాగుతూనే ఉంటుంది.
ఇప్పుడు ఈ స్టోరీని యూట్యూబ్ లోనే కాదు స్పాటిఫై వింగ్ మ్యూజిక్ యాపిల్ పాడ్కాస్ట్ గూగుల్ పాడ్కాస్ట్ జియో సావన్ గానాలో కూడా వినండి. మరిన్ని అప్డేట్స్ మరియు షార్ట్ స్టోరీస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని హర్రర్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.